Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Tirumala Laddu Vivadampai Supreme Court Kelaka Niranayam. Tirumala Laddu Vivadampai latest update vachesindi. Tirumala Laddu Vivadampai Supreme Court niyaminchina committee twaralone vicharana prarambhinchanundi. Ee meraku CBI director Praveen Soodini niyaminchindi. Hyderabad Giant Director ను సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. సిట్ కోసం తిరుపతిలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక ఫుడ్ సేఫ్టీ నుంచి అధికారిని నియమించాల్సి ఉంది. ఈ అధికారిని నియమిస్తే ఇక తిరుమల లడ్డు వివాదంలో విచారణ ప్రారంభమవుతుంది. తిరుమల లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని, అందులో జంతువుల అవశేషాలు ఉన్నాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ 3 రోజుల పాటు తిరుమలలో పర్యటించి వివిధ అంశాలను పరిశీలించింది. పలువురు అధికారులను కలిసి వారి నుంచి వివరాలను సేకరించింది, ప్రశ్నించింది. అయితే వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసింది. సుప్రీంకోర్టు కొత్తగా ఒక సిట్ను నియమించింది. సిబిఐ అధికారి పర్యవేక్షణలో విచారణ జరగాలని సూచించింది. దీంతో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే తిరుమల లడ్డు వివాదంపై విచారణ త్వరలోనే ప్రారంభం కానుంది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సిట్ని నియమించి నెలన్నరపైనే అవుతున్నా ఇప్పటి వరకు విచారణ ప్రారంభం కాలేదు. వరుసగా ఏదో ఒకటి ఆటంకంగా మారడంతో పాటు సుప్రీంకోర్టు కూడా నిర్దేశిత సమయం విధించకపోవడంతో నిదానంగా విచారణకు సిట్ అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది.